60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను నిజం చేసేదానికి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు సిద్దిపేట నుంచి ఒకే ఒకనిగా బయలుదేరి వందలాది సంఘాలను కూడగట్టి తన మేధో సంపదని రంగరించి యావత్ తెలంగాణ ప్రజలను కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంఘటితం చేసి తెలంగాణను గాంధీయ మార్గంలో సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసము ఈ 10 ఏళ్ళ ప్రస్థానంలో కేసీఆర్ గారు అనేక గొప్ప కార్యక్రమాలు చేసిండు. అందులో దళితులను ధనవంతులు చేయటం అనుకోండి, బీసీ బంద్ అనుకోండి, మైనార్టీల సంక్షేమం కోసము మైనార్టీ బంద్ అనుకోండి, వారికి ఉన్నతమైనటువంటి విద్యాబోధన కోసం, విలువలతో కోసం విద్యాబోధన కోసం రిజర్వేషన్ పాఠశాలలు అనుకోండి, పేదల తల్లిదండ్రులకు పిల్లల పెళ్ళిళ్ళు భారం కావద్దని చెప్పి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనుకోండి. ఈ తీరుగ దేశంలో ఎక్కడలేని విధంగా 10 ఏళ్ళ పాటు బంగారు తెలంగాణ స్థాపన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి చివరికి అతి స్వల్ప మెజార్టీతోని కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా బాధ్యత ఉన్నట్టు ప్రతిపక్ష హోదాగా మరి కేసీఆర్ గారు ఈరోజు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మరి గల్లీ గల్లీ తిరుగుతూ, పల్లె పల్లె తిరుగుతూ రైతాంగానికి ఎదురవుతున్న కష్టాలను నివారించేదానికి, వారి పక్షాన పోరాడేదానికి మరి పెద్ద ఎత్తున మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మరి పార్లమెంట్ సభ్యులను గెలిపించేదానికి రేపు 28 రోజున ఈ చారిత్రాత్మక వరంగల్ మరి పోరుగల్ లాంటి ఓరుగల్కు రాబోతున్నారు. మరి ఈ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపించేదానికి రేపు సుమారు 6 గంటలకు మరి ఈ చారిత్రాత్మక నగరానికి రోడ్ షోలో సుమారు 60,000 మంది పాల్గొనే ఈ రోడ్ షోలో వారు ప్రసంగిస్తారు. ఈ రోడ్ షో అంబేద్కర్ సర్కిల్ నుంచి పెట్రోల్ బంక్ సర్కిల్ ఆ తదుపరి చివరస్తాలో ముగుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున మరి నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి పెద్ద గులాబీ కుటుంబ సభ్యులందరూ కూడా 5:30-6 గంటల వరకు అంబేద్కర్ సెంటర్కు రావాల్సిందిగా, ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, ఖచ్చితంగా కొందరు వ్యక్తులు స్వార్థపరులు తమ రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ గారిని ఆశ్రయించి ఈరోజు వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి మరి పోరుగల్ లాంటి ఓరుగల్లు సరైన రీతిలో సరైన జవాబు ఓటు ద్వారా చెప్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి బ్రహ్మాండంగా ఉంది, మా అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు.